అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా, ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాం. ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాం. ఒక సిక్స్త్ క్లాస్ లోపు పిల్లల వరకు కూడా ఒక బ్యాటే చేయండి, గుట్టే చేయండి అన్న విషయంలో అవేర్నెస్ తీసుకురావడం. కానీ సిక్స్త్ క్లాస్ తర్వాత కూడా అప్ టు 18 ఇయర్స్ వరకు, అప్ టు కాలేజ్ లెవెల్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను చాలా కేసులు చూస్తున్నాను, చాలామంది ఏంటంటే 8th class 9th class పిల్లల్ని పాపం ట్రాప్ చేయటం, ఆ పిల్లలు చనిపోవటం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాటికి కూడా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళకి కూడా పేరెంట్స్కి టీచర్స్కి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి ఒక డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడానికని మేము అందరం కూడా సిద్ధపడ్డామండి. ఇవన్నీ ఒక అయితే నేనేమంటానంటేనండి, పాస్ట్ జరిగిన పోలీసు వ్యవస్థ మొత్తం అంతా నిర్వీర్యం అయిపోయింది. మీరు నమ్ముతారా, ఒక ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఒకటి ఉండేది. ఒక క్రిమినల్ ఎక్కడైనా పట్టుబడ్డాడు అనుకోండి, వాడు కనుక ఫింగర్ ప్రింట్ ఇస్తే వాడు ఎన్ని, వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం అన్ని బయటకు వచ్చేస్తాయి. వాడు ఇంతకుముందు వాడి క్రిమినల్ హిస్టరీ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాంటి సిస్టమ్ మొత్తం లేదు. ఈ లాస్ట్ 5 ఇయర్స్ అది పనిచేయలే, డబ్బులు ఇవ్వలేదు, అది వర్క్ చేయడం మానేసినాయి. అట్ ద సేమ్ టైం సీసీ క్యామ్స్ పనిచేయలేదు, సీసీ క్యామ్లు బిగించినందుకు డబ్బులు ఇవ్వలేదు, ఎవడు చేస్తాడు? ఈరోజు వ్యవస్థ అంతా కంప్లీట్, ఈవెన్ సెబ్ అని చెప్పి గాంజాయిన్ సెబ్కి ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని పక్కకు తోసేసి సెబ్లో కూడా దానికి సపరేట్గా కాన్సన్ట్రేషన్ లేకుండా గంజాయిని విపరీతంగా పెంచేశారు. సో ఓవరాల్గా ఏం జరుగుతుందంటే, ఏదో అంటారు కదా, లాస్ట్ వీళ్ళు వేసిన విషపు బీజాల తాలూకా దాన్ని ఏమంటారంటే అవశేషాలు అనమాట. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని ఆ వాటిని మేము కంట్రోల్ చేసుకోవాలి. డెఫినెట్గానండి, మేము హైప్ క్రియేట్ చేయడం కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ మేమేమి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇలా పిలిపించి అల్లాడిని చంపి నీడిని చంపి అని మేము చెప్పలేము. మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు, మా నాయకుడికి ఒక నిబద్ధత ఉంటుంది. లేదు, అదే మేము చెప్తున్నామండి. ఓవర్ ఏమండి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డవాడు ఎవరు ఉన్నారండి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేచర్కి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు లేదు, మీరు ఒకటే నో, నేను ఒక మాట చెప్తున్నానండి. కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు, ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను, ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు. అందరికీ మించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో 15 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే 53 రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా. నో సార్, దేనికైనా టైం రావాలండి. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెయ్యాలి అంటే నమ్మకం కలిగి, నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయ పాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది. అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక 50% నమ్మకం వచ్చినట్టే, మిగతా 50% మేము చేసే యాక్షన్ మీద కానీ వాటి నుంచి వచ్చే రియాక్షన్ మీద కానీ ఉంటుంది. కానీ ఈరోజు ఉన్న సిచ్యువేషన్స్ నేనే మేము చెప్తున్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, లోకేష్ గారు ఏం చెప్పారు, వాటి అన్నిటి మీద మేము స్టాండ్ అయ్యి ఉన్నాం. ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం, వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం. కానీ ఏ కార్యకర్త కానీ ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు, దాని సమయాన్ని పాటించండి. దీనివల్ల పార్టీ నష్టపోతుంది, ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది, దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి. అవే మేము చెప్తున్నాం. లే ష్యూర్ అండి, ఇప్పుడు మీకు సార్ కూడా లాస్ట్ టైం చెప్పారు, ఏదైతే మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి, స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జ్మెంట్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా, అంటే విత్ ఇన్ 2-3 మంత్స్లో. ఏమంటే నేను ఒకటే చెప్తున్నా, ఓకే చేసేవాడికి ఏదో అంటారు కదా, కాసిన చెట్టుకే దెబ్బలు తగులుతుంది, దాని గురించి మేమేం పట్టించుకోం. కానీ ఇంతకు ముందు దిశ చట్టం అని 4 సంవత్సరాలు ఆడుకున్నారండి. ఏదండి ఆ చట్టం? దిశ యాప్ అని చెప్పి మగాళ్ళ చేత కూడా దిశ యాప్ నేమో డౌన్లోడ్ చేయించారు. మీరు పాత్రికేయులని తెలియకపోతే